డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఎన్నో విషయాలు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడున్న సింపుల్ విషయం, మనం ప్రతిరోజు వాడేటువంటి వస్తువులు ఏంటి? ఈరోజు ల్యాప్టాప్, ఇక సెల్ ఫోన్ అయితే ఎంతమంది పిల్లలు అనే ఎవరన్నా అడిగితే నాకు ఇద్దరు అనే బదులు నాకు సెల్ ఫోన్లు రెండు అనే టైపు అంత కలిసి మేళవించి మొత్తం అదే జీవితం అన్నట్టుగా తయారవుతున్న తరుణంలో ఒక చిన్న విషయం నేను చెప్పాలని మీ ముందుకు వచ్చాను. మనం సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్, పర్సనల్ ల్యాప్టాప్ కానీ వాడుతున్నప్పుడు ట్యాబ్స్ కానీ, జనరల్గా కమ్యూనికేషన్ అనేది మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి మనం సెల్ ఫోన్ ద్వారానే పెట్టుకుంటున్నాం. సెల్ ఫోన్లలో ఎంత సమాచారాన్ని తెలియకనే మనం ఉంచుకుంటున్నామో మీకు తెలుసు. మీ పేరు, నేమ్ అండ్ అడ్రస్ ఉంటుంది, మీ పాస్వర్డ్స్ ఉంటాయి, ప్రతిదానికి పాస్వర్డే కదా. ఈ రోజుల్లో ఒక బ్యాంక్ కోసం చేస్తే వెంటనే పాస్వర్డ్ ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా టికెట్ బుకింగ్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక పాస్వర్డ్ ఉంటుంది, తర్వాత మీరు ఒక ఏ పని చేసినా ఒక ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకున్న ఒక పాస్వర్డ్ ఉంటుంది. సో పాస్వర్డ్స్, తర్వాత ఇంకా కొద్దిగా బాధ్యతాయుతమైనటువంటిది క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అది సెల్ ఫోన్లో ఉంటుంది కదా, లేదా ల్యాప్టాప్లో మన పర్సనల్ పీసీలో ఉంటుంది కదా. సో అలాగే మీ ఆధార్ కార్డు కానీ, మీరు చేసే టెక్స్ట్ మెసేజెస్ కానీ, మీ డిలీటెడ్ మెసేజెస్ కానీ, మీ బ్యాకప్స్ కానీ, మీ ఫోన్ కాల్స్ కానీ, తర్వాత మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, తర్వాత మీరు ఈ రీసెంట్ ఫైల్స్ కానీ, ఇవి కాకుండా రకరకాల కాంటాక్ట్లు, ప్లస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్కడ కూర్చొని మీరు పనిచేస్తున్నారనే కరెంట్ లొకేషన్తో సహా. కాబట్టి ఇక మీరు ఇంకో ఇదొకటి ఏంటంటే, మీరు రోజు ఇది అది క్లిక్ చేస్తూ ఎన్నో రీసెంట్ వెబ్సైట్స్కి మీరు చేరుతూ ఉంటారు. రకరకాల అవకాశాల కోసం, పనుల కోసం, మంచివి చెడ్డవి అన్నీ క్లిక్ చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దిస్? ఇంత చేస్తున్నాం కానీ ఎవ్వరు కూడా మేము ఇంత చేస్తున్నాం. దీన్ని కొంచెం చేసేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకుంటేనే మనం ఈరోజు ఎన్నో సైబర్ క్రైమ్ జరుగుతూ ఉన్నాయి. సైబర్ క్రైమ్ అంటే ఆన్లైన్లో అవకాశాన్ని చూసి మోసం చేసేటువంటి క్రైమ్, ఆన్లైన్లో చేసే క్రైమ్, సైబర్ క్రైమ్ త్రూ ఇంటర్నెట్, యూజింగ్ ఇంటర్నెట్ ఆర్ ఎ సిస్టమ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ డిజిటల్ మోడల్. దీన్ని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనం ఈరోజు రేషియో తీసుకుంటే ఎంత కష్టంగా ఉందనంటే, సగటున రోజుకి దేశంలో 6 నుంచి 10 వేల రూపాయల నష్టం జరుగుతూనే ఉంది సైబర్ క్రైమ్స్ వల్ల. దేశం మొత్తంలో సగటున, అంటే స్టార్ట్ అయిపోయింది చక్కగా రోజుకి అంటున్నాను నేను. అందులో బాగా మోసపోయేటటువంటి వాళ్ళు ఒక 25 మిలియన్ పీపుల్. ప్రతిరోజు ఏదో ఒక మెసేజ్, మెయిల్ సమ్ వస్తూనే ఉంది మీకు, మీరు గమనించండి. దాన్ని తెలియక చాలామంది తెలియదు, ఆ పైన ఏదో ఉందని క్లిక్ ఫస్ట్ క్లిక్ చేయడం, తర్వాత బ్లూ లైన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం చాలా సమస్య అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏ మోడల్లో దాన్ని ఇంటగ్రేట్ చేసి దేనికి, ఒక హాకింగ్ సిస్టమా, లేకపోతే ఒక చీటింగ్ సిస్టమా, లేకపోతే ఫ్రాడ్ సిస్టమా, ఎలా అని తెలియదు మీకు. కాబట్టి నేనేమంటున్నా, ఎందుకు అంత గొప్ప ఇన్ఫర్మేషన్ మనం అంతా పెట్టేసి మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు అందులో ఒక సెల్ ఫోన్లో పెట్టి, ఒక పీసీలో పెట్టి మనము కూర్చున్నప్పుడు తెలియకనే మనకు వచ్చేటువంటి వాటిని జాగ్రత్తగా పరిశీలించి మీరు వాటిని యాక్సెప్ట్ చేయండి. రెండవ ప్రధానమైన అంశం ఏంటంటే, ఏ టైంలో ఏదైనా జరగవచ్చు, అనవసరమైన సమస్యల్లో వెళ్ళి మనం ఎదురు నిలబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు రకాలుగా తప్పే, తప్పు చేసేవాడికి అవకాశం ఇచ్చినా మనం కూడా తప్పే. కాబట్టి తెలియకుండా, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎ బ్లిస్, తెలియదు అని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, తప్పు కూడా. కాబట్టి ముందే ఆ విషయం తెలియాలని ఈరోజు ఆ యొక్క మోడల్ ఆఫ్ క్రైమ్. ఎందుకంటే ఈ మధ్య నేను గమనిస్తే రకరకాల మోసాలు, అసలు నాకు సంబంధమే లేనటువంటి వ్యక్తులు, అసలు ఎవరికి అసలు పరిచయమే లేనటువంటి విధి విధానాలు, దేశాల రాష్ట్రాల మధ్య జరుగుతున్న దీన్ని ఎంతో కష్టపడి మన పోలీసు వాళ్ళు కూడా అందరికీ ఈ నాలెడ్జ్ రావాలని మన సైబర్ కమిషనర్ కూడా ఎన్నో మీటింగ్స్ అవి పెడుతూ చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. నా వంతుగా, నా బాధ్యతగా నేను మన లేటెస్ట్ మా కంపెనీస్లో కూడా వచ్చి వారు చెప్పలేరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే చాలా కేర్ఫుల్గా రాబోయే కాలానికి ఈ సైబర్ క్రైమ్లో మీరు చిక్కకుండా రకరకాల ఆలోచనలు, ఉపాయాలు అన్నీ ఉంటాయి. కాస్త మనసు పెట్టి ఆ వాడుతున్న వస్తువును, ఆ టూల్ని మనకు మోసం చేసే విధంగా కాకుండా ఎక్కడికక్కడ మీరు ఆ ప్రైవసీని, తర్వాత
పాస్వర్డ్ ప్రొటెక్షన్ని, తర్వాత ఎక్కడ బ్యాకప్ ఇస్తున్నా కూడా ఆ బ్యాకప్లో మీరు దాని రూటింగ్ ఫైర్ వాల్ పెట్టుకుంటూ, ఈ విధంగా చాలా స్పష్టంగా మీరు వెళ్ళండి. అది తెలియకపోతే ఇట్ టేక్స్ 5 to 10 minutes. తెలిసిన వ్యక్తులు చుట్టూ ఉంటారు, మీ ఇంట్లోనే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే వ్యక్తి కానీ, లేకపోతే ఇలాంటి సెమినార్స్ కానీ వెబినార్స్ కానీ చక్కని మీటింగ్స్లో మన పోలీస్ శాఖ కూడా చెప్తా ఉంది. దయచేసి వీటిని పాటించి చక్కగా క్షేమంగా అపాయాలు లేకుండా ఎవరి చేత మోసపోకుండా జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.